ఈ మధ్య కాలంలో ప్రభుత్వం మూడు బిల్స్ని తీసుకురావడం జరిగింది. అందువల్ల రైతులు నిరసనలు చేస్తున్నారు. వీళ్ళలో ఎక్కువగా పంజాబీ హర్యానా వాళ్లే ఉన్నారు. ఇండియాలో ఇన్ని స్టేట్స్ ఉండగా ఈ స్టేట్స్ నుంచి మాత్రమే ఎందుకు నిరసనలు చేస్తున్నారు? రైతుల యొక్క డిమాండ్స్ ఏమిటి? అంతేకాకుండా ఈ మూడు యాక్ట్స్ వల్ల ఉపయోగం ఏమిటి? దానికి రైతులు ఎందుకు అంగీకరించట్లేదు? వంటి ప్రశ్నల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. మన దేశంలో దాదాపుగా 70% మంది వ్యవసాయం మీదే బతుకుతున్నారు. ఈ రైతులు కూరగాయలు, ధాన్యాలు, పొగాకు వంటివి పండిస్తూ బతుకుతూ ఉంటారు. 1939లో ప్రభుత్వం ఏపీ అమ్మార్ యాక్ట్ని తీసుకువచ్చింది. ఎందుకంటే పూర్వం ప్రజలు ధాన్యాన్ని వ్యాపారులకే అమ్మేవారు. అప్పుడు ఇంత ఆధునికమైన టెక్నాలజీ లేదు కాబట్టి పంట తొందరగా పాడైపోయేది. అందువల్ల వ్యాపారుడు ఎంత ధర చెప్తే అంత ధరకే రైతులు పంటను అమ్మేవారు. దీనిని అధిగమించడానికి 1938లో ప్రభుత్వం ఏపీ అమ్మార్ యాక్ట్స్ని తీసుకువచ్చింది. వీటి వల్ల ఉపయోగం ఏమిటి అంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీని ఏర్పాటు చేయాలి. అసలు దీనివల్ల యూజ్ ఏమిటి అంటే ప్రతి రాష్ట్రంలో కొన్ని మార్కెట్స్ని ఓపెన్ చేయాలి. ఇక్కడికి వచ్చి రైతులు తమ పంటను ఎవరు ఎక్కువ లాభం ఇస్తే వారికి అమ్ముకోవచ్చు. ధాన్యం రైతుల దగ్గర నుంచి కొనుక్కోవాలంటే ప్రతి ఏపీఎంసీ మనిషి ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర నుంచి లైసెన్స్ తీసుకోవాలి. ఒకవేళ వ్యాపారుడు ఎవరు కొనకపోతే ప్రభుత్వమే మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి కొనుక్కుంటుంది. మినిమం సపోర్ట్ ప్రైస్ని ఏ విధంగా ఇస్తారంటే, ఉదాహరణకు రైతు పంట కోసం 10,000 ఖర్చు పెడితే 10,000కు ఇంకో సగం అంటే 5,000 జోడించి ఇస్తారు. దీనినే మినిమం సపోర్ట్ ప్రైస్ అని అంటారు. కానీ ఏపీఎంసీ యాక్ట్కి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అవి ఏంటంటే, రైతులు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు వాళ్లే పెట్టుకోవాలి. అంతేకాకుండా రైతులు తమ పంటను ఖచ్చితంగా ఏపీఎంసీ వారికే అమ్మాలి. కాబట్టి వారు ఎంత ధర చెప్తే అంతకే అమ్మాలి. దీనిని అధిగమించడానికి ప్రభుత్వం 2003లో మోడల్ ఏపీఎంసీ యాక్ట్ని తీసుకువచ్చింది. దీనివల్ల రైతులు ధాన్యాన్ని ఎవరికైనా అమ్మొచ్చు. దీనిని అమలు చేసినప్పటికీ పంటల ధరలు వ్యాపారుల చేతుల్లోనే ఉండిపోయాయి. అందుకుగాను కేంద్రం కొత్తగా మూడు బిల్స్ని అంటే మూడు యాక్ట్స్ని తీసుకువచ్చింది. అవి ఏమిటంటే, ద ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ యాక్ట్. ఈ యాక్ట్ ద్వారా ఫార్మర్స్ ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా తమ ధాన్యాన్ని ప్రభుత్వం అనుమతి లేకుండా మరియు ఎటువంటి లైసెన్స్ లేకుండా అమ్మవచ్చు. ఈ యాక్ట్ వల్ల ఫార్మర్స్ దగ్గరికే బిజినెస్ మ్యాన్స్ వంటి వాళ్ళు వచ్చి తమ దగ్గర ఉన్న పంటను కొనుక్కుంటారు. అందువల్ల రైతులకు రవాణా ఖర్చులు తగ్గుతాయి. రైతుల దగ్గరకు ధాన్యం కొనడానికి బయట కాంపిటీషన్ పెరుగుతుంది. ఉదాహరణకు మనం ఒక పంటను పండించామనుకుందాం. ఈ యాక్ట్స్ రాకముందు అయితే మనమే మార్కెట్కి వెళ్ళి మన పంటను మిడిల్ మ్యాన్ అంటే ఏపీఎంసీ వ్యాపారులకి అమ్మాలి. దీనికి రవాణా ఖర్చు మనమే పెట్టుకోవాలి. కానీ ఈ యాక్ట్ వల్ల మీ పంటను అంటే మన పంటను కొనడానికి మన దగ్గరికే వస్తారు. దీనివల్ల పెద్ద పెద్ద కంపెనీస్ మధ్య మన పంటను కొనడానికి కాంపిటీషన్ పెరుగుతుంది. రెండవది, ద ఫార్మర్స్ అగ్రిమెంట్ అండ్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీస్ యాక్ట్. ఈ యాక్ట్ వల్ల రైతులు కాంట్రాక్ట్ పద్ధతిలో పంటను పండించవచ్చు. ఉదాహరణకు మనకు 100 బస్తాల బియ్యం కావాలి. దానికోసం మనం రైతు దగ్గరకు వెళ్ళి కాంట్రాక్ట్ని కుదిరించుకోవాలి. పంట పండిన తర్వాత ఎంత ధరకి కొంటామో ఆ కాంట్రాక్ట్ మీద ఉంటుంది. మనం అగ్రిమెంట్ చేసిన తర్వాత వేరే రైతు దగ్గర కాంట్రాక్ట్లో ఉన్న ధర కన్నా తక్కువకి ఇస్తానంటే ఆ రైతు దగ్గర మనం ధాన్యం కొనకూడదు. అంటే మనం ఒక రైతుతో 100 బస్తాల ధాన్యాన్ని 120,000కు కొంటామని అగ్రిమెంట్ చేసుకున్నాం. తర్వాత మీకు వేరే రైతు కేవలం 100,000 రూపాయలకే ఇస్తానని అన్నాడు. అయినా సరే మనం అగ్రిమెంట్ కుదుర్చుకున్న రైతు దగ్గరే కొనాలి. అదేవిధంగా వేరే వ్యాపారి 140,000 రూపాయలకు కొంటానని అంటే ఆ రైతు మనం కాంట్రాక్ట్ కుదుర్చుకున్న వ్యాపారికే అమ్మాలి. ఇద్దరిలో ఎవరు అగ్రిమెంట్ ఉన్న రూల్స్ని తప్పినా మధ్యలోకి గవర్నమెంట్ వచ్చి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. మూడోది, ద ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్. ఈ యాక్ట్ వల్ల ఉపయోగం ఏమిటంటే, ఎప్పుడైనా అసాధారణ కరువు కనుక వస్తే దాని యొక్క ప్రైస్ ఎక్కువ కాకుండా ఫిక్స్ చేస్తుంది. దీనినే మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అని అంటారు. ఇంకా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే, గతంలో ఉల్లిపాయల కరువు వచ్చింది. అప్పుడు ఉల్లిపాయల యొక్క ధరలు ఆకాశాన్ని అంటాయి.
ఆ పరిస్థితుల్లో ఒక సామాన్యుడు ఉల్లిపాయలను కొనటం చాలా కష్టమైంది. ఇలాంటి సమస్యలను అధిగమించడానికి ఈ యాక్ట్ ఉపయోగపడుతుంది. ఈ యాక్ట్లను ఈ సంవత్సరం సెప్టెంబర్లో తీసుకుని వచ్చారు. ఈ యాక్ట్స్ వల్ల అన్ని లాభాలే ఉన్నాయి కదా, మరి రైతులు ఎందుకు ధర్నా చేస్తున్నారు అని అనుకోవచ్చు. రైతులతో పాటు ఏపీఎంసి వ్యాపారులు కూడా ధర్నా చేస్తున్నారు. ఎందుకంటే లైసెన్స్ అక్కర్లేదు అనుకుంటే ఏపీఎంసి వ్యాపారులతో పాటు మోర్, రిలయన్స్, స్పెన్సర్ వంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా రైతుల దగ్గరకు వచ్చి తమ ధాన్యాన్ని కొనుక్కుంటాయి. అందువల్ల రైతులు అందరూ ఆ సంస్థకే ధాన్యాన్ని అమ్ముతారు, ఎందుకంటే వారు ఎక్కువ ధనాన్ని ఇస్తారు కాబట్టి. అప్పుడు కొన్ని రోజులకు ఏపీఎంసి మార్కెట్లో ఎవరు ధాన్యాన్ని అమ్మరు, దాంతో ఏపీఎంసి మార్కెట్స్ మూతపడతాయి. తరువాత రైతుకు వేరే చోట పంటను అమ్ముదామన్న దికాణా ఉండదు, దాంతో ఆ సంస్థలోనే పంటను అమ్మాలి. కానీ కొన్ని రోజులకు రైతుకు ఇచ్చే ధనాన్ని తగ్గించి వేస్తారు, దాంతో ధరలు అన్నీ ఆ పెద్ద పెద్ద కంపెనీల చేతులకే వెళ్ళిపోతాయి. వారు ఎంత ధర చెప్తే అంత ధరకే అమ్మాలి. రెండో కారణం ఏమిటి అంటే, రెండో యాక్ట్ ద్వారా కాంట్రాక్ట్ కుదుర్చుకుంటే కుదుర్చుకున్న వ్యక్తికి రైతుకి ఏమైనా వివాదం వస్తే కనుక చట్టపరంగా పరీక్షించుకోవడానికి ఒక మామూలు సాధారణ రైతు దగ్గర అంత సోమత ఉండదని రైతులు భావిస్తున్నారు. రైతులలో పంజాబ్, హర్యానా రైతులే ఎక్కువగా ఉన్నారు, ఎందుకంటే ఆ రెండు రాష్ట్రాలలోనే ఏపీఎంసి మార్కెట్స్ ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా అక్కడ రైతులు కూడా ఏపీఎంసి మార్కెట్స్లోనే ధాన్యాన్ని అమ్ముతారు. అందుకే ఏపీఎంసి వ్యాపారులు దెబ్బతింటారని, రైతులకు నష్టం వస్తుందని ధర్నా చేస్తున్నారు. ఇప్పుడు రైతుల యొక్క డిమాండ్స్ ఏమిటో తెలుసుకుందాం. మొదటిది, కొత్తగా తీసుకువచ్చిన మూడు చట్టాలని వెనక్కి తీసుకోవాలి. రెండోది, ప్రస్తుతం ఎంఎస్పి అంటే మ్యాక్సిమం సపోర్ట్ ప్రైస్ ఒక పథకంలా నడుస్తుంది, అందువల్ల ప్రభుత్వం దానిని ఎప్పుడైనా తీసివేయచ్చు. అందువల్ల దానిని ఒక యాక్ట్లా చేస్తే కనుక ప్రభుత్వం ఎప్పటికీ దాన్ని తీయలేదు, కాబట్టి దానిని ఒక యాక్ట్లా చేయాలని రైతుల యొక్క డిమాండ్. మూడోది, ఎలక్ట్రిసిటీ బిల్ అమెండ్మెంట్ని రద్దు చేయాలి, ఎందుకంటే దీనివల్ల రైతులకు ఉచిత కరెంట్ పోయే అవకాశం కూడా ఉంటుంది, పూర్తిగా విద్యుత్ సర్కార్ మొత్తం ప్రైవేట్ కంపెనీస్కి వెళ్ళిపోతుంది. మూడోది ఏమిటంటే, సాధారణంగా రైతులు కోత అయిన తర్వాత మిగిలిన గడ్డిని తగలపెడతారు, అందువల్ల ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతుంది. దీనికోసం కేంద్రం ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టంలో గడ్డి కాలిస్తే కనుక పెద్ద శిక్ష పడుతుంది, దానికి రైతులు కాలిస్తే తక్కువ ఖర్చుతో అవుతుంది లేదంటే ఎక్కువ ఖర్చు పడుతుంది. దానికి మోడీ గవర్నమెంట్ కొత్త రకమైన టెక్నాలజీని యూస్ చేయమని చెప్పింది. దానికి రైతులు, మాకు అంత స్తోమత లేదని, మేమంత టెక్నాలజీని వాడలేమని చెప్పారు. నాలుగవది, చెరుకు యొక్క రేటును పెంచాలి. ఐదవది, వ్యవసాయానికి వాడే డీజిల్ రేటును తగ్గించాలి. దీనికి కేంద్రం ఏమని జవాబు ఇచ్చిందంటే, మీరు డీజిల్ని వ్యవసాయానికి వాడతారో లేదో మాకు ఎలా తెలుస్తుంది అని. వీటన్నిటికీ కేంద్రం ఒక సమాధానాన్ని ఇచ్చింది, ఈ చట్టాల వల్ల ప్రైవేట్ కంపెనీస్ అగ్రికల్చర్లోకి అడుగు పెడతాయి, అందువల్ల రైతులకు మంచి ధర మరియు ఆధునికమైన టెక్నాలజీ లభిస్తుందని సమాధానం ఇచ్చారు. ఈ కారణాల వల్లే రైతులు నిరసనలు చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక చిన్న సబ్స్క్రైబ్ నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ తీసుకురావడానికి నాకు ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది. ఈ వీడియోని రైతు బాధ తెలిసేలాగా అందరికీ షేర్ చేయండి.